అమిత్ షా గారు జూనియర్ ఎన్టీఆర్ ని కలిసి ఆల్మోస్ట్ రెండు రోజులు అయిపోయింది. అయినా సరే ఆ ఉత్కంఠ ఆ ఇంటర్నల్ వ్యవహారాల మీద చర్చ వీడట్లేదు. ఎవరొకరు వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు. అమిత్ షా గారిని జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు కలిశారు, అమిత్ షా గారు జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు ఆహ్వానించారు, ఆయన్ని కలవడానికి ముందే రామోజీరావు గారిని ఎందుకు కలిశారు, అసలు అమిత్ షా గారి బీజేపీ వ్యూహం ఏంటి అని దీన్ని వైసీపీ వైపు నుంచి వైసీపీ ఒకలా విశ్లేషించుకుంటుంటే టీడీపీ వైపు నుంచి టీడీపీ ఒకలా విశ్లేషిస్తుంది. సరే ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్తున్నారు. ఏదైనా ఒకటి నాలుగు గోళ్ల మధ్య జరిగింది కాబట్టి బయటకు రాదు, వాస్తవం ఏంటి అనేది బయటకు రాదు. కాకపోతే ఆ చుట్టూ ఉన్న పరిణామాలు పరిస్థితులు టైము ఇవన్నీ చూసుకొని ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్పడమే. అలాగే నేను కూడా నాకు తోచినట్టు నాకున్న ఐడియాలజీ నాకున్న కామన్ సెన్స్తో ఒక వీడియోలో చెప్పాను ఏ కోణంలో కలిసే అవకాశం ఉంది, ఏమేమి చర్చకొచ్చే అవకాశం ఉంది అనేది. అది చూసే ఉంటారు చాలామంది, చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి చూడండి. ఇప్పుడు ఏంటంటే అప్డేటు నా కోణం నేను చెప్పాను కదా, కానీ ఇప్పుడు ఆ పార్టీల కోణం కూడా ఒకసారి మనం ఆలోచించాలి. దీన్ని వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారే ఈ భేటీ అరేంజ్ చేయించారు అని కొంతమంది అంటారు. దీని వెనక జగన్మోహన్ రెడ్డి గారి స్కెచ్ ఉంది అని కొంతమంది అంటారు. లేదు అలా కాదు, ఇంకా వేరే బిగ్ ప్లాన్ ఒకటి ఉంది, కమ్యూనిటీ స్కెచ్ ఉంది దీని వెనక అని కొంతమంది అంటారు. అసలు ఏది నిజం, అసలు ఆ స్కెచ్ వాళ్ళు అనుకుంటుంది ఏంటి, ఆ ఊహాజనకమైన కథనాలు ఏంటి అనేది చూద్దాం. ఇందులో అసలు వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకయ్యా ఈ భేటీ ఏర్పాటు చేయించారు అంటే, జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎలాగూ టీడీపీ చంద్రబాబు గారు అంటే గట్టిట్ల, టీడీపీ అంటే ఆయనకు కావాలి, ఆయన పార్టీ టీడీపీ, ఆయన నరనరన టీడీపీ ఉంది, టీడీపీ అభిమానులు కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు, ఆయన అభిమానులు టీడీపీలో ఉన్నారు. సో ఆయనకు చంద్రబాబు గారికి లోకేష్ గారికి గెట్టదు కాబట్టి, గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి, చిన్నవో పెద్దవో గ్యాప్స్ ఉన్నమాట వాస్తవం కాబట్టి. చంద్రబాబు గారిని మళ్ళీ సీఎం చేస్తే మళ్ళీ లోకేషే రాజకీయంగా పాతుకుపోతాడు వారసుడిగా కాబట్టి, ఎన్టీఆర్ గారికి మళ్ళీ ప్రస్థానం ఆ కీలకమైన పాత్ర కావాలంటే చంద్రబాబు గారి హవా కొంచెం తగ్గాలి కాబట్టి. సో జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీని మళ్ళీ ఓడించడానికి బీజేపీ చేతులు కలిపి జూనియర్ ఎన్టీఆర్ని టీడీపీకి వ్యతిరేకంగా పనిచేయమని అమిత్ షా గారిని పంపించారు అనే ఒక పనికి మాలిన ప్రచారం వైసీపీ వైపు నుంచి జరుగుతుంది. ఇది పనికి మాలిన ప్రచారం, ఇది వాస్తవం కాదు. నాకు పొద్దున్న ఒక ఇద్దరు ముగ్గురు మెసేజ్ పెట్టారు వైసీపీకి చెందిన వాళ్ళు, ఇది కరెక్ట్ కాదు కదా, ఈ రియాలిటీకి దగ్గరగా లేదు కదా అన్న. లేదు, మా వైసీపీలో ఇంటర్నల్గా అదే జరుగుతుంది అన్నారు. ఎందుకు అంటే కొడాల నాని గారికి ఎన్టీఆర్ గారు బాగా క్లోజ్ కదా, కాబట్టి కొడాల నాని గారు ఎన్టీఆర్ గారికి చెప్పి పంపించారంట అన్నారు. ఎందుకయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి దూరం అవుతున్నారు, పవన్ కళ్యాణ్ గారికి టీడీపీతో పొత్తు కావాలి. సో పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పొత్తు పెట్టుకుంటే అది బీజేపీకి ఇష్టం లేదు, ఎందుకంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉంటారు, బీజేపీకి పూర్తిగా పెత్తనం ఉండదు, వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు వింటారో లేదో. కాబట్టి పవన్ కళ్యాణ్ ఎలాగ బీజేపీకి దూరం అయితే కనుక ఎన్టీఆర్ రూపంలో టీడీపీకి దూరం, ఎన్టీఆర్ని టీడీపీకి దూరం చేసి అవసరమైతే ఇంటర్నల్గా వైసీపీకి చేసేలాగా, ఇదంతా వైసీపీ స్కెచ్ అని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇది వాస్తవం కాదు, ఇది ఒక పనికి మాలిన పుకారు మాత్రమే, ఇది వాస్తవం కాదు అని నేను చెప్పగలను. వాస్తవం కాదని చెప్పడానికే వీడియో చేస్తున్నా. ఇంకో విషయం, కొంతమంది అంటారు ఇది కమ్యూనిటీ పరంగా ఏకం చేస్తున్నారు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా సరే ఆ కమ్యూనిటీని తిట్టడం ఎక్కువైపోతుంది, మాట్లాడితే ఆ కమ్యూనిటీ మీద పడుతున్నారు. కాబట్టే రాజమౌళి గారి తండ్రి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ భేటీ ఏర్పాటు చేశారు, రామోజీరావు గారు ఆ కమ్యూనిటీకి పెద్ద, ఎన్టీఆర్ గారు ఆ కమ్యూనిటీకి ఐకాన్. సో బీజేపీ సహకారంతో మళ్ళీ టీడీపీనే గద్దెనెక్కించి ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తే కాస్త ఆ కమ్యూనిటీ పెత్తనం మళ్ళీ ఉంటే ఈ అనవసరమైన కేసులు అనవసరమైన ఇబ్బందులు రాకుండా ఉంటాయి కదా. సో బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలంగాణలో టీడీపీ సపోర్ట్ తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీకి సపోర్ట్ ఇవ్వాలి, వైసీపీకి వ్యతిరేకంగా పనిచేయాలి అని కమ్యూనిటీ పెద్దలు నిర్ణయించారని, దానిలో భాగంగా రామోజీరావు గారు అమిత్ షా గారిని కలిశారని, కలిసి ఈ అంశం చర్చించారని. సో పనిలో పనిగా ఎన్టీఆర్కి ఎలాగ రాజకీయ భవిష్యత్తు ఉంది కాబట్టి, సౌత్ ఇండియాలో మంచి పేరు ఉంది కాబట్టి,
అలాగే ఎన్టీఆర్ గారు కూడా వాళ్ళ మదర్ బ్రాహ్మణ్ కమ్యూనిటీకి చెందిన ఆమె కాబట్టి బీజేపీకి ఎంతో కొంత దగ్గర అయితే ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ బీజేపీకి తెలంగాణలో ఉపయోగపడుతుంది ఇతర రాష్ట్రాల్లో కూడా ఏమైనా ఉపయోగపడుతుంది అనే భావజాలంతో బీజేపీ ఎన్టీఆర్ గారిని వాడుకోవాలనుకున్నొచ్చు కాక ఇలా అంటే దీనిలో కమ్యూనిటీ యాంగిల్ కూడా కొత్తగా బయటికి వస్తుంది సో ఇది కొంచెం ఏమో నమ్మదగినగా ఉంటే ఉండొచ్చేమో ఆ ఆలోచనలు కాస్త కన్విన్సింగ్ గా ఉన్నాయి కానీ వైసీపీ ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుగాడు అనేది అయితే మాత్రం వైసీపీ వాళ్ళ సాటిస్ఫై కోసం స్వయం సంతృప్తి కోసం చేసుకుంటున్న ప్రచారం ఈ రెండో ప్రచారం మాత్రం కాస్త కన్విన్సింగ్ గానే ఉంది మరోవైపు సీనియర్ ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వడానికి కూడా బీజేపీ రెడీ అవుతోంది తద్వారా ఎన్టీఆర్ ఫ్యామిలీని దగ్గర చేసుకొని ఏవో తెర వెనుక కొన్ని సెన్సేషనల్ పావులు కదపడానికి రెడీ అవుతోంది టీడీపీలో ఒక వర్గాన్ని ఎన్టీఆర్ గారి ఫ్యామిలీని బీజేపీకి దగ్గరగా చేసుకుంటే బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో పాతుకుపోవచ్చు అనుకుంటోంది అని ఒక ప్రచారం జరుగుతోంది ఇలా మొత్తానికి అమిత్ షా గారి జూనియర్ ఎన్టీఆర్ గారిని కలవడంలో ఇన్ని ప్లాన్స్ ఉన్నాయి ఇన్ని ఎత్తుగడలు ఉన్నాయి అని ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్తున్నారు సో ఇందులో ఏది నిజం అనేది వాళ్ళిద్దరికే తెలియాలి కలిసిన వాళ్ళు వాళ్ళిద్దరే కాబట్టి సో ఇదేది పలాంది ఖచ్చితంగా నిజం అని నేను చెప్పట్లా నేను చెప్పాల్సింది ఆల్రెడీ నిన్న పొద్దున్నే వీడియో చేసి వదిలాను నేను చెప్పాల్సింది అదే సో ఇప్పుడు ఎవరెవరు ఏమనుకుంటున్నారో అనేది మాత్రమే చెప్తున్నా సో మొత్తం వీడియో చూసిన తర్వాత కంటెంట్ అర్థమైన తర్వాత కామెంట్ చేయండి ఎస్ ఇది కరెక్టే అనిపిస్తే వాళ్ళు అలా అనుకుంటున్నారనిపిస్తే వీడియోలో షేర్ చేయండి మీ మిత్రులందరికీ థ్యాంక్ యూ ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ఒంగోలు బెంగళూరు అడ్మిషన్స్ ఓపెన్ సెల్ నంబర్స్ 9176162696 మరియు 8143666888